हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू जोशनीहा चैनल मन भारतरत्न राजाजी गारी जयंती सदर्भंग आये गुरी तेसकंदा राजाजी अंटे चक्रवर्तुल राजगोपालाचारी भारतरत्न चक्रवर्तुल राजगोपालाचारी गारू डिसंबर 10, 1878 संवत्सरं लो तमिलनाडुलोनी तोरपल्ली ग्रामंलो जन्मिंचारू। राजाजीगा प्रसिद्धुलैन चक्रवर्ति राजगोपालाचारी गारू स्वातंत्र समरयोधुलु मरियु प्रमुख राजकीयवेत्त అంతేకాక ఈయన స్వాతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ గా కూడా పనిచేశారు। భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన తొలి వ్యక్తి రాజాజీ గారే। ఈయన 1954వ సంవత్సరంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు। మద్రాస్ నగరంలో గ్రాడ్యుయేషన్ లా పూర్తి చేసిన తర్వాత సేలంలో 1900వ సంవత్సరం నుండి ప్రాక్టీస్ ప్రారంభించారు। దాదాపుగా రాజాజీ గారు వాదించిన కేసులన్నీ గెలవడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి। అందరూ ఆయనని మ్యాంగో ఆఫ్ సేలం అని పిలవడం మొదలుపెట్టారు। రాజాజీ గారు 1919వ సంవత్సరంలో గాంధీజీని మొదటిసారిగా కలవడం జరిగింది। తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి దక్షిణ భారతదేశ నాయకుల్లో గాంధీజీ అమితంగా అభిమానించి ఆదరించే స్థాయికి చేరారు। రాజాజీ గారి పెద్ద కూతురికి గాంధీ గారి కొడుకైన దేవదాస్ గాంధీతో పెళ్లి జరగడంతో వారిరువురి మధ్య బంధం మరింత బలపడింది। భారత స్వాతంత్ర ఉద్యమంలో దక్షిణాది నుండి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిలో రాజాజీ ఒకరు। పలు ఉద్యమాలకు సమర్థవంతంగా నాయకత్వం వహించిన కారణంగా పలుమార్లు ఆంగ్లేయుల చేత అరెస్ట్ చేయబడి జైలు శిక్షను అనుభవించారు। 1923వ సంవత్సరంలో జెండా సత్యాగ్రహంను సమర్థవంతంగా నిర్వహించిన రాజాజీ గారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో తిరుచి నుండి వేదారణ్యం వరకు దాదాపు 150 మైళ్ళ దూరం పాదయాత్ర నిర్వహించారు। ఈయన 1937లో సంయుక్త మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు। 1959వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర పార్టీని స్థాపించారు। స్వాతంత్ర్య భారతదేశంలో రాజాజీ గారు ఎన్నో పదవులు చేపట్టారు। ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్గా భారతదేశ గవర్నర్ జనరల్గా హోంశాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా వెస్ట్ బెంగాల్ మొదటి గవర్నర్గా మద్రాస్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో పదవులు చేపట్టారు। హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించడానికి రాజాజీ గారు చాలా కృషి చేశారు। ఇందుకు ఆయన చేసిన ప్రతిపాదనను సిఆర్ ఫార్ములాగా పిలవడం జరిగింది। ఆ కృషి కారణంగానే రాజాజీ స్వతంత్ర భారతదేశంలో పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా నియమించబడ్డారు। రాజాజీ గారు దళితుల కోసం దళితుల ఆలయాల్లోకి ప్రవేశించే చట్టాన్ని తీసుకొచ్చారు। హిందీ భాషని కంపల్సరీ స్టడీగా చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు। అణు ఆయుధాల వాడకాన్ని వ్యతిరేకించారు। ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేశారు। పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని రాజాజీ గారి హయాంలోనే ఇవ్వడం జరిగింది। ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత రామాయణం మహాభారతం భగవద్గీత ఉపనిషత్తులు వంటి వాటిని తమిళంలోనూ అదేవిధంగా ఆంగ్లంలోనూ రాశారు। ఈ రచనలకు గాను ఆయనకు తమిళ భాషలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది। ఈ రచనలు పలువురు మేధావుల మరియు విమర్శకుల ప్రశంసలు పొంది సామాన్య జనంలో కూడా ఆదరణ పొందాయి। తనకు లభించిన ప్రతి అవకాశాన్ని దేశసేవకే వినియోగించిన మహనీయుడు రాజాజీ గారు। రాజాజీ 1972వ సంవత్సరంలో డిసెంబర్ 25న తమిళనాడులోని మద్రాస్ నగరంలో మరణించారు। ఇదండి ఇవాల్టి వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, ధన్యవాదాలు।